व्यासं व्यासकरं वंदे मुनिं नारायणं स्वयं यतः प्राप्त कृपा लोका लोका मुक्ताः कलेर्ग्रहात् यस्य तुण्डाच्युतश्चूतो राजतेयं रसात्मकः तमच्युत कथा कुंजे सुकूजन्तं शुकं भजे श्रीधरं श्रीधरं वंदे श्रीधरैकपरायणम् यस्यैव श्री प्रसादेन श्रीधरेयं कृतिः कृता राधा भक्तिर्हरिर्ज्ञानं ताभ्यां या च समन्विता तां श्रीभागवतीं गाथा तां श्रीभागवतीं गाथां वन्दे युगलरूपिणी నీపద్యావళుల కించు శివులు నిన్నాడు వాక్యంబులు నీ పేరంబని సేయుహస్తయుగము నీ మూర్తిపై జూపులు నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరము నీ సేవపై జితములు నీపై బుద్ధులు మాకు నిమ్ము గరుణం నీపై బుద్ధులు మాకు నిమ్ము గరుణం నీరే జపత్రేక్షణ నీరే జపత్రేక్షణ భాగవత మహాపురాణంలోని దశమస్కంధంలో మనం 50వ అధ్యాయంలో ఉన్నాం. ఈరోజు మొదటి భాగం చెప్పుకుందాం. 50వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జరాసంధునితో యుద్ధం చేయడం, ద్వారకా నగరాన్ని నిర్మించడం ఇందులో చెప్పారు. శ్రీ శుక ఉవాచ అస్తి ప్రాప్తిశ్చ కంసస్య మహిష్యౌ భరతర్షభమృతే భర్తరి దుఃఖార్తేయతు స్మ పితుర్గృహాన్ పిత్రే మహదరాజాయ జరాసంధాయ దుఃఖితే వేదయాం చక్రతుస్సర్వం ఆత్మవైధవ్య కారణం సదప్రియమాకన్య శోకామర్షయుతో నృపా అయాదవీం మహీం కర్తుం చక్రే పరమముద్యమం అక్షౌహిణీభిర్వింశత్యా తిసృభిశ్చాపి సంవృతః యదురాజధానీం మధురాం నరుణ సర్వతో దిశం నిరీక్ష తద్బలం కృష్ణ ఉద్వేలమివ సాగరం స్వపురం తేన సంవృద్ధం స్వజనం చ భయాకులం చింతయామాస భగవాన్ హరిః కారణమానుషః కారణమానుషః చింతయామాస భగవాన్ హరిః కారణమానుషః తద్దేశ కాలానుగుణం స్వావతార ప్రయోజనం హనిష్యామి బలం హేతద్భూభారం సమాహితం మాగధేన సమానీతం వశ్యానాం సర్వభూభుజాన్. కంసుడికి అస్థి ప్రాప్తి అని ఇద్దరు పట్టపురాణులండి. వాళ్ళిద్దరూ వాళ్ళ తండ్రి అయిన జరాసంధుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధ చెప్పుకున్నారు. ఇలా జరిగింది. ఆయన వెంటనే మిగుల క్రుద్ధుడై భూమిపై యాదవ వంశమును పూర్తిగా నిర్మూలిస్తానని ప్రతిజ్ఞ చేసేసాడు. యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. 23 అక్షౌహిణుల సైన్యంతో వెళ్ళి యదువంశీయుల రాజధానియగు మధురా నగరాన్ని నలువైపుల నుండి ముట్టడించాడు. 23 అక్షౌహిణులు. మహాభారతంలో అక్షౌహిణులు 11 అక్షౌహిణులు కౌరవుల వైపు, 7 అక్షౌహిణులు పాండవుల వైపు కలుపుకుంటే 18 అక్షౌహిణులు. మహాభారతం అంతా 18తోనే నడుస్తుంది. ఇంకొద్దిగా లోపలికి వెళితే అక్షౌహిణి అంటే ఏమిటి, అక్షౌహిణి అంటే ఏమిటంటేనండి, 109,350 సైనికులు ఉండేది అక్షౌహిణులు. అక్షౌహిణిలో ఒక అక్షౌహిణిలో 109,350 సైనికులు ఉంటారు. ఈ 109,350 కలిపితే మళ్ళీ మీకు 18 వస్తుంది. 65,610
గుర్రాలు ఉంటాయి. ఇది కలిపి చూడండి, 6, 5, 6, 1, 0 మళ్ళీ పరిచయంలో వస్తుంది. అలాగే 21,870 రథాలు ఏనుగులు ఉంటాయి. ఈ ఇది కలిపిన 2, 1, 8, 7, 0 ఇది కలిపిన మీకు పరిచయంలో వస్తుంది. అశ్వమిని అంటే ఏమిటయ్యా అంటే ఒక రథం, ఒక ఏనుగు, 5 సైనికులు, 3 అశ్వాలు కలిపితే ఒక ఒక పత్తి అంటారు. ఒక రథం, ఒక గజం, 5 సైనికులు, 5 సైనికులు, 3 అశ్వాలు ఒక పత్తి అంటారు. 3 పత్తులు ఒక సేనాముఖం అంటారు. 3 సేనాముఖాలని కలిపి ఒక గుల్మం అంటారు. 3 గుల్మాలని ఒక గణం అంటారు. 3 గణాలని ఒక వాహిని అంటారు. 3 వాహినులను ఒక పృతన అంటారు. 3 పుతనాలను ఒక చమువు అంటాడు. 3 చమువులు ఒక అనాకిని. అటువంటి 10 అనాకినులు ఒక అక్షౌహిణి అనవచ్చు. అటువంటి 23 అక్షౌహిణులతో ఈ జరాసంధుడు బయలుదేరాడండి. సామాన్యుడు కాడు వాడు. చెలియలి కట్టను దాటి పొంగి పొరలివచ్చుచున్న సాగరమూలనున్న జరాసంధుని సైన్యము తమ మధురాపురము చుట్టుముట్టి ఉండుటను, పురవాసులందరూ ఆ దృశ్యమును గాంచి భయవ్యాకుల చిత్తులవుటను శ్రీకృష్ణుడు గమనించాడు. అంతటా కారణజన్ముడైన శ్రీకృష్ణ భగవానుడు తన అవతార ప్రయోజనములను గూర్చి ఆ సమయమున దేశకాలములకు అనుగుణంగా తన కర్తవ్యమును గురించి ఆలోచించాడు. ప్రస్తుతం జరాసంధుని అధీనములోనున్న ఇతర రాజులు అందరూ తీసుకుని వచ్చిన చతురంగ బలములు అన్నియును అతని వశములో ఉన్నాయి. అక్షౌహిణీ సంఖ్యాతం భటాశ్వరకుంజరై మాగధస్తున హంతవ్యో భూయ కర్తాబలోద్యమం. 23 అక్షౌహిణులు, అవన్నీ భూమికి మిగుల భారమై ఉన్నాయి. వాటిని అన్నింటినీ ఇప్పుడు హతమార్చాలి. జరాసంధుని మాత్రం విడిచిపెట్టాలి. అతనిక్కడ ఇంకనూ పెద్ద సంఖ్యలో బలములు మిగిలి ఉన్నాయి. వాటిని కూడా చంపినచో మరికొంత భూభారం తొలగుతుంది. అందువలన ప్రస్తుతం అతడు హంతవ్యుడు కాడు. చిన్న కిటికీ ఏమిటంటే, జరాసంధుని సంహరించేస్తే ఇంకా వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళంతా దుష్టులే. చాలా చోట్ల మీరు గమనించండి, ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు ఒకడే ఉంటాడు. చాలా బలవంతుడు ఉంటాడు వాడు. కానీ వాడి చుట్టూతా చేరే వాళ్ళు వాడిని అండగా చూసుకుని భూభారాన్ని పెంచుతూ ఉంటారు. ఏ రంగాన్నైనా మీరు చూడండి. ఒకసారి నాకు ఒక వింత ఆలోచన వస్తూ ఉంటుంది, ఈ దుర్మార్గుడు, సరే వాడు దుర్మార్గుడే, వాడు ఏదో ఓ రోజు చావాల్సిందే. ఈ చుట్టూతా చేరే ఈ వేరే దుర్మార్గులు ఉంటారు చూసారా, వీళ్ళు ధైర్యంగా ఎదుర్కొన్నా వచ్చి యుద్ధం చేసే టైప్ కారు వాళ్ళు. వారికి బలాన్ని ఇస్తారు చూడండి, వాళ్ళని ముందర నరికేయాలి. ఎందుకంటే వాళ్ళకి అసమర్థ దుర్జనులు అలా పెరిగిపోతూ ఉంటారు ఒకరి చుట్టూతా చేరి. వాళ్ళు తీసుకొచ్చేటంత దుర్మార్గం ఇంకోటి చేరు. వాళ్ళని చూసుకుని వీడు ఇంకా రెచ్చిపోతూ ఉంటాడు. ఇది సమస్య. చూడండి కిటుకు, అతని కడ ఇంకనూ పెద్ద సంఖ్యలో బలములు మిగిలి ఉన్నాయి. వాటిని కూడా చంపినచో మరికొంత భూభారం తొలగుతుందన్నాడు. అలాగా వాడు నరుక్కుంటూ రావాలి. ఏతదర్ధోవతారోయం భూభారహరణాయమే సంరక్షణాయ సాధూనాం కృతోన్యేషాం వధాయ చ అన్యోపి ధర్మరక్షాయై దేహ సంభ్రియతే మయా విరామాయాప్య ధర్మస్య కాలే ప్రోహద క్వచిత్. ఏవం ఛాయతి గోవింద ఆకాశాత్ సూర్యవర్చసౌ తథా ఉపస్థితౌ సత్యః ససూతౌ సపరిచ్ఛదౌ ఆయుధాని దివ్యాని పురాణాని యదోక్షయా దృష్ట్వా తాని ఋషికేశః సంకర్షణ మహాబ్రవీత్. భూభారాన్ని తొలగించటం అవతారమునకు పరమ ప్రయోజనం అనుకున్నాడు శ్రీకృష్ణుడు. అందువలన భూమికి భారమై ఉన్న దుష్టులను సంహరించడం ద్వారా సాధు పుంగవులను సంరక్షించుట నా కర్తవ్యం. అంతేకాదు
కాలానుసారంగా తలయెత్తుచుండెడి అధర్మమును రూపుమాపుటకును ధర్మ పరిరక్షణ చేయుటకును నేను పిక్కు అవతారములను దాల్చిదను. పరిత్రాణాయ సాధూనాం. కాలానుసారంగా తలయెత్తుచుండెడి అధర్మము అన్న అన్నాడు విషయం చెప్తున్నాడు ఆయన. అధర్మం అనేది తలెత్తుతూనే ఉంటుంది కాలానుసారంగా, ధర్మం ఒక్కటే ఉండదండి. కృష్ణ భగవాను ఇలా ఆలోచిస్తుండగా ఆకాశం నుండి రెండు రథములు వచ్చి అక్కడ నిలిచాయి. అవి సూర్యప్రభలతో వెలుగొందుచున్నవి, సారథులతో ధ్వజ కవచాదులతో విలసిల్లుచున్నవి, ప్రాచీన దివ్యాయుధములను అప్రయత్నముగా అతడికి చేరాయి. ప్రాచీన దివ్యాయుధములను అప్రయత్నముగా అక్కడికి చేరాయండి. వాటిని చూశాడు శ్రీకృష్ణుడు. అన్నయ్యైన బలరాముడితో ఇలా అన్నాడు, పూజ్యుడవైన సోదరా, ప్రస్తుతం యాదవులకు పెను ఆపద వచ్చి పడినది, వారిని రక్షించుటకు నీవే సర్వసమర్థుడు. ఇదిగో చూడు, నీ కొరకే ఒక రథము, నీకు ప్రియమైన కవచము, హలముసలాది ఆయుధములు సిద్ధంగా ఉన్నాయి. ప్రభు, రథమును అధిరోహింపు, శత్రు సైన్యములను పరిమార్చి మన వారిని అందరినీ ఈ ప్రమాదం నుండి కాపాడు. శత్రువులను నిర్మూలించి సాధువులకు మేలు చేయుట కొరకే కదా మనం వచ్చాము. 23 అక్షౌహిణుల సంఖ్యలో తరలివచ్చిన శత్రు సైన్యములను సంహరించి భూభారాన్ని తొలగింపు అన్నాడు. పశ్చాయ్యసనం ప్రాప్తం యదూనాం స్వవతాం ప్రభో ఏష తేరథ ఆయాతో దైతాన్యాయుధాని చ యానమాస్థాయ చేసనాత్ స్వాన్ సముద్ధర ఏతదర్థం హినౌ జన్మ సాధూనామీశ శర్మకృత్ తయోవింశ్చనీకాక్షం భూమేర్భారమపాకురు ఏవం సంవంత్యదాశార్హౌ దంశితౌ రథిరౌ పురాత్ నిర్జగ్మతు స్వాయుఢాఢ్యౌ బలేనాల్పీయసామృతౌ శంఖం దధ్మౌ వినిర్గత్య హరిర్దారుక సారథిః. బలరామకృష్ణుడు ఈ విధంగా నిశ్చయించుకుని కవచములను ధరించి రథములపై ఆసీనులైనారు. వారు తమ ఆయుధములను గైకుని స్వల్ప సైన్యముతో మధురానగరం నుండి బయలుదేరారు. అవతల పక్క ఉన్నది 23 అక్షౌహిణులంటే, ఇక్కడ చిన్న సైన్యం ఒక్కటే ఉంది. శ్రీకృష్ణుని సారథి అయిన దారకుడు ఆయన రథాన్ని నడుపుతున్నాడు. పురము నుండి వెలువడినంతనే శ్రీకృష్ణుడు తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు. తతో భూత్పర సైన్యానాం హృది విత్రాసవే పథు తావాహ మాగధో వీక్ష హే కృష్ణ పురుషాధమ న త్వయా యోద్ధుమిచ్ఛామి బాలనైకైన లజ్జయా గుప్తేన హి త్వయా మందనయోత్సేయా హి బంధుహన్ తవ రామ యది శ్రద్ధా యుద్ధస్వ ధైర్యముద్వహ హి త్వా వా మచ్చరైశ్చిన్నం దేహం స్వర్యా హి మాం జహి. శత్రు భయంకరమైన శంఖధ్వని చెవుల సోకినంతనే పరసైన్యముల గుండెలు ఒక్కసారి అవిసిపోయాయి, శరీరములు వణగిపోయాయి. అంత జరాసంధుడు వారిని చూసి ఇలా అన్నాడు, కృష్ణా కృష్ణ పురుషాధమా అంటున్నాడు, నా ముందు ఒక బాలకుడవు నువ్వు, నీతో తలపడటకు నాకు సిగ్గుగా ఉంది, నేను నీతో యుద్ధం చేయడానికి ఇష్టపడను, నీవు బంధువులను చంపిన నికృష్టుడవు అన్నాడు. నీ ప్రాణములను కాపాడుకున్నట్టుకై నీవు ఇంతవరకు నువ్వు ఎక్కడ దాక్కున్నావు, నీ వంటి పిరికి పందుతో యుద్ధం చేయను నేను. బలరామా, నీకు యుద్ధం చేయవలను ఉబలాటమున్నచో ధైర్యమును కూడగట్టుకుని నాతో పోరు స్వల్పము, పారిపోవలదు. నా శరముల ధాటికి నీ దేహము ముక్కలు ముక్కలు కాక తప్పదు. నీవు స్వర్గమునకు చేరుడు లక్ష్యము, నీకు సామర్థ్యము ఉన్నచో నన్ను జయింపుము అన్నాడు శ్రీ భగవాను వాచ. నవై శూరా వికత్తంతే దర్శయంత్యేవ పౌరుషం న గృహీమో వచోరాజన్ ఆతురస్య ముమూర్షత. ఓ మఘవరాజా, నిజమైన శూరులు తమ్ము తాము పొగడుకోరు, యుద్ధమా తమ పౌరుషమును ప్రదర్శిస్తారు. చావుమూడిన రోగి వలె ఏమేమో పేలుతున్నావు కనుక నీ మాటలను సరకుకొనము అన్నాడు శ్రీ శుకోవాచ. జరాసుతస్తావభిశ్రుత్య మాధవో మహాబలౌఘేన బలీయసావృణో సైన్యయానధ్వజమాచి సారథి సూర్యానలో వాయురివాభరేణుభి సుపర్ణతాలధ్వజ చిహ్నితౌ రథౌ అలక్షయంత్యో హరిరామయో మృధే త్రియపురాట్టాలక హర్మ్య గోపురం సమాశ్రితాః సమ్ముహుః సుచార్దితాః హరిః పరానీకపయోముచా ముహుః
శిలీముఖాచుల్మణ వర్షపీడితం స్వసైన్యమాలోక్య సురాసురాచితం వ్యస్ఫూర్జయచ్ఛార్ణ శరాసనోత్తమం. వాయువు మేఘములసే సూర్యుని, ధూళులసే అగ్నిని కప్పివేసినట్టు జరాసంధుడు బలీయమైన తన సైన్యములతో బలరామకృష్ణుల ఎదుట నిలిచి వారిని, వారి సైన్యములను, రథములను, ధ్వజములను, అశ్వములను, సారథులను కప్పేశాడు. అప్పుడు మధురా నగర స్త్రీలు తమ అంతఃపురముల పైనను, భవనముల మీదను, పురద్వారముల యందును చేరి ఉత్సాహంతో యుద్ధ దృశ్యములను తొలగిస్తున్నారు. కానీ సమరరంగమున గరుడధ్వజముతో ఒప్పుచుండెడి శ్రీకృష్ణుని రథము, తాళధ్వజముతో విలసిల్లుచుండెడి బలరాముని రథము కనబడకపోవుట చేయవారు మిగుల దుఃఖిస్తూ మూర్ఛితులైనారు. సురాసురులకును పూజార్హమైన బలరామకృష్ణుల సైన్యమును శత్రుసేనులనిడి మేఘములు దుస్సహమైన తమ బాణములని వర్షధారుల చే బలంగా దెబ్బతీస్తున్నాయి. ఆ దృశ్యమును గాంచి శ్రీకృష్ణుడు వెంటనే సర్వశ్రేష్ఠమైన తన షార్ణ ధనుస్సును చేబూని శత్రు భయంకరముగా ధనుష్టంకారమునొచ్చాడు. గృహ్ణన్ నిషంగాదసంతదక్షరాన్ వికృష్యముంచన్ శితబాణపూగాన్ నిఘ్నన్ రథాన్ కుంజర వాజిపత్తి నిరంతరం అలాతచక్రం. అంటే మొత్తం నిప్పులతో ఉన్న ఒక చక్రం, అది తిరుగుతున్నట్టుగా ఉందిట. తన తూనీరము నుండి బాణములను గ్రహిస్తూ శ్రీకృష్ణుడు నారిని సారిస్తూ ఎడతెరపు లేకుండా శత్రుసేనలపై శరపరంపరను ప్రయోగిస్తున్నాడు. వాటి ధాటికి తట్టుకునలేక శత్రుపక్షమునందలి రథములు, గజములు, అశ్వములు, పదాదిదళములు నేలగూలుచున్నాయి. అప్పుడు ఆ స్వామి ధనుసు అలాత చక్రం వలె త్రిప్పుచున్న కొరివి వలె ఒప్పుచుండెను. శ్రీకృష్ణుని యొక్క బాణముల దెబ్బకు జరాసంధుని సైన్యమునందలి గజములు తమ కుంభస్థలములు పగిలిపోగా నేలగూలాయి. అశ్వములు మెడలు తెగి నేలపాలయ్యాయి. రథములు శిథిలములయ్యాయి. రథములకు పూంచిన అశ్వములు మట్టి గరిచాయి. ధ్వజ పతాకములు ముక్కలు ముక్కలయ్యాయి. సారథులు నిహతులైనారు. కాల్బలముల భుజములు, తొడలు, మెడలు తెగి కదరంగమునందు పడిపోయాయి. నిర్భిన్న కుంభాహ కరిణో నిపేతు అనేక శోష్వాహ శరవృక్న కంధరాహ రథాహతాశ్వధ్వజ సూతనాయకాహ పదాతయశ్చిన్న భుజోరు కంధరాహ. తర్వాత ఏం జరిగిందో వచ్చే అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.